యాజమాన్యంగా ఇప్పుడు అంటే ఒక ఇప్పుడు స్టార్ డైరెక్టర్ మీరు బిగినింగ్ స్టేజ్లో ఆయన ఇంకా డైరెక్టర్ కానప్పుడు లేకపోతే సీరియల్స్ డైరెక్ట్ చేస్తున్నప్పుడు మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, సప్న ఇంటర్వ్యూలో చెప్పారు అదేంటి, బాక్సులు కట్టిస్తానే అన్నయ్యకి మీరు ఇద్దరు క్యారేజీలు కట్టుకొని వెళ్ళేవారు. అవునండి అవునండి. అప్పుడు ఎప్పుడు ఎలా ఉండేది ఆయన డైరెక్టర్ కాకుండా మీ రిలేషన్ ఎలా ఉండేది? ఒక ఇన్సిడెంట్ లేదండి, అప్పుడు ఇంకా డైరెక్టర్ అవుదాను కూడా అప్పుడు తను అనుకోలేదండి. దిస్ వాస్ వెరీ లాంగ్ బ్యాక్ అండి. అంటే అప్పుడు మీ యొక్క రిలేషన్ ఎలా? చాలా అద్భుతం అండి. అసలు రాజమౌళి నేను ఎప్పటికీ కూడా థిక్ ఫ్రెండ్స్ అండి, రాదర్ దెన్ బ్రదర్స్, విపరీతమైన ఫ్రెండ్, విపరీతమైన ఫ్రెండ్షిప్ అండి. నా గురించి వాడికి, నా ఆడి గురించి నాకు తెలియని విషయం ఈ రోజుకి అంటే ఏమీ ఉండదండి. దెన్ లెట్ ఇట్ బి ఎనీథింగ్, విపరీతమైన ట్రాన్స్పరెన్సీ, విపరీతమైన మిర్రర్ ఇమేజ్ అని చెప్పచ్చండి. తన తాలూకా నా తాలూకా తనకి తెలియని విషయం అంటూ ఇప్పుడు దాకా అసలు ఉండదండి, ఉండబోదు కూడా. సో ఆ రెస్పెక్ట్ ఎప్పుడు ఉంటుందండి, విపరీతమైన క్లోజ్నెస్ అండి అప్పటి నుంచి కూడా. అది చాలా ఇష్టం. మీ ఇద్దరి మధ్యన ఏదన్నా సరదా ఇన్సిడెంట్స్ స్టార్ డైరెక్టర్ కాకముందు? సరదా అంటే ఎలా చెప్తామండి, ఇష్టం అండి. అంటే కలిసి ఏదైనా నేను లేకపోతే అంటే ఎక్కువ నా గురించి ఎక్కువ ఆలోచించేవాడండి. నా సాంగత్యం ఎక్కువ ఇష్టం రాజమౌళికి. కలిసే సినిమాలకు వెళ్ళేవాళ్ళం, కలిసి ట్రావెల్, కలిసి ఎదిగాం, ఎక్కువ ప్రేమమయం, ఎక్కువ ఇష్టం ప్రేమ, ఎక్కువ ఆప్యాయత, ఒకరి పట్ల ఒకరికి అనురాగం, విపరీతమైన ఫ్రెండ్షిప్, ఫ్రెండ్స్ యాజ్ ఎ ఫ్రెండ్స్. సో ఇటువంటి రిలేషన్షిప్ ఎక్కువ ఉండే రాజమౌళితోటి. రాజమౌళితోటి బిట్టర్ థింగ్ అన్నది నాకు అసలు భూతార్థంలో పెట్టి వెతికి నాకు కనపడదండి, బిట్టర్ ఎక్స్పీరియన్స్ అంటే అలా కాదండి, ఇన్ జనరల్ చెప్పినాను నేను. సో అలా ప్రతిదీ సరదాగా సాగిపోయిందండి లైఫ్. ఇట్ వాస్ వెరీ వెరీ మోస్ట్ లవబుల్. ఎప్పుడైనా లోన్లీగా మీరిద్దరు స్పెండ్ చేస్తుంటారా? ఎలా మీరిద్దరే? లేదండి, ఇప్పుడు ఎవరి జీవితాలు వాళ్ళని పెళ్ళి అయిపోయినాయి. తను తన సినిమా తన జీవితం అంటే, సినిమా అంటే విపరీతమైన పిచ్చి. సినిమా తప్ప వేరే ఆలోచన ఉంటుందని నేను అనుకోనండి, అసలు ఉండదు. సినిమా గురించి ఆలోచిస్తాడా అది ఎంత బాగా రావాలని, దానికి ఎవరు హెల్ప్ తీసుకోవాలి, ఎవరు ఎవరిని పెట్టుకుంటే అతను ఆడి సినిమా ఇంకా బాగా కనపడద్దని ఆలోచన దృక్పథం ఎక్కువ అండి ఇప్పుడు కూడా. సో తిరిగి దొరికితే ఎప్పుడైనా సరదాగా ఆ సినిమా ఈ సినిమా గురించి మాట్లాడుకోవడం తప్పండి. ఇంతకుముందు లాంటి ఆ లీజర్నెస్ కూడా యాక్చువల్గా లేదండి. ఉంటే ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి, తన పర్సనల్ ఫ్యామిలీ తన కొట్టు ఉంది. సో ఆ మూమెంట్స్ ఇప్పుడు కొంచెం తక్కువ కానీ, బట్ దట్ ఎప్పుడైనా అది కుదిరినప్పుడు చాలా బాగుంటుందండి కలిసి. ఆయన ఇప్పటికీ చాలా సింపుల్గా ఉంటారని, ఇప్పటికీ ఐటెంలో తిరుగుతారని మీరే సినిమాలో చెప్పినట్టు. డబ్బు సింపుల్, డబ్బు గ్లోరీ ఇవన్నీ వాడికి అసలు ఏమాత్రం కళ్ళకి నెత్తికెక్కలేదండి. ఇప్పటికీ అదే సింప్లిసిటీ మా అందరిలోనే ఉందండి. ఆ సింపుల్ అన్నయ్య పెద్దన్న కూడా అంతేండి. ఇప్పుడు గబుకుని ఆటో ఎక్కేయాలంటే ఆటో ఎక్కేస్తారు. రాజమౌళి ఇంకా ఐటెంలో తిరుగుతూ ఉంటాడు, నార్మల్ చెప్పులు, ఆర్బాటాలు అదేం లేదండి. మామూలు ఫ్లాట్, మేము ఉండే ఫ్లాట్లోనే ఉంటున్నాడు. బయట ఇలా ఉన్నాడు కాబట్టి ఇలా ఉండాలి అని బయట నిర్ణయించేసుకుంటారండి. ఎవరి పెర్సెప్షన్స్ వాళ్ళే. నువ్వు ఇంత కోట్లు సంపాదిస్తున్నావు కాబట్టి నువ్వు ఒక జూబ్లీ హిల్స్లో ఇండిపెండెంట్ హౌస్లో ఉండాలి అని వీడే తీర్మానించేసుకుంటాడు మనిషి. సో అది వాళ్ళ తప్పు. ఎలా ఉండాలి, ఎలా బతకాలన్నది మన చాయిస్ అండి, మన ఇష్టం. మన వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుందండి, మన ఇష్టాల మీద ఆధారపడి ఉంటాయి. మీరంటే మీరు చాలా క్లోజ్గా ఉంటారు, చూసుకుంటారు రాజమౌళి గారు అని అంటున్నారు కాబట్టి నాకు ఒక చూచాక ఒకటి తెలిసింది ఏంటంటే, కీరవాణి గారు అప్పట్లో రిటైర్ అవుతున్నాను, బాహుబలి తర్వాత రిటైర్ అవుతున్నాను అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. బట్ తర్వాత ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారు. అంటే ఎక్కడో ఆయన రిటైర్ అవుతే రాజమౌళి గారు ఎక్కడ కళ్యాణ మాలిక్కి దగ్గర అవుతారు అని చెప్పేసి మీ ఫ్యామిలీలో కొంత ఆలోచనలు పుట్టి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారన్నది ఎంతవరకు నిజం? చిచ్చి, అది అది చాలా హైపోథెటికల్ థాట్ అండి ఇది. ఎందుకంటే నేను స్వతహాగా ఎప్పుడు రాజమౌళికి నేను సినిమా చేయాలి లేకపోతే నేను మ్యూజిక్ చేయాలని నేను ఎప్పుడు మనసులో ఎప్పుడు కోరిక అసలు జనించలేదండి. అటువంటి కోరిక రాలేదు నాకు. ఎందుకంటే నాకంట ఒకవేళ నేను చేస్తున్నా నా దగ్గరకు వచ్చిన నేను ఇమాజిన్ చేసుకోగలను, నాకన్నా వెయ్యి రెట్లు బాగా చేసి అన్నయ్య ఉన్నాడండి రాజమౌళి అంటే. ఆయన రిటైర్ అవుతాయి కనుక మీరు ఆయనకు దగ్గర అవుతారని? లేదండి, రాజమౌళి అన్నయ్య రిటైర్ అయితే రాజమౌళి నా దగ్గరకు రావాలని రూల్ ఏముందండి? రూలు అంతకుముందు రిలేషన్ ఉంది కాబట్టి రిలేషన్షిప్ ఎప్పుడు ఉంటుందండి. దట్స్ దేర్ యాజ్ బ్రదర్స్, యాజ్ ఒకళ్ళొకళ్ళు ఒకళ్ళ వృత్తికి ఒకళ్ళు నా యాజ్ ఎ మ్యూజిస్టర్ నా పాటలు కొన్ని ఆడికి చాలా ఇష్టం అండి. ఆ రెస్పెక్ట్ ఉంటుంది తప్పండి. బట్ యాక్చువల్లీ కీపింగ్ దట్ అసైడ్, స్టూడెంట్ నెంబర్ 1 ఫస్ట్ చేయమని నన్నే అడిగాడండి రాజమౌళి. మ్యూజిక్ చేయమని అడిగాడు నన్ను.
బట్ నేనే భయపడి నేను చేయలేను అని అనుకుని అప్పుడు ఇంకా పరిపూర్ణంగా మ్యూజిక్ డైరెక్షన్ వైపు నా మనసు మొక్కలేదండి. సో రాఘవేంద్ర గారు ఓకే చేసిన పక్క నేను ఉంటాను, నీకు ధైర్యం ఉంటుంది, నేను నువ్వు చెయ్యి అని చెప్పి నన్ను అడగటం అన్నది అది నాకు గొప్ప విషయం అండి. ఇప్పటికీ కూడా అడిగాడు కదా, ఎట్లీస్ట్ నాకు ఆ ప్రిఫరెన్స్ ఇచ్చాడండి. సో నేను దాన్ని యూటిలైజ్ చేసుకున్నాను. నేను అది జరిగింది ఆ కాంబినేషన్ అన్నది పక్కన పెట్టేస్తే నాకు ఆ వాల్యూ ఇచ్చాడు, ఆ ఇష్టాన్ని తన ప్రేమను నాకు చూపెట్టాడుగా, ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకే ఇచ్చాడుగా అని నాకు ఆ తృప్తి, ఆత్మతృప్తి నాకు అది సరిపోతుందండి. ఇప్పుడు నాకు తెలిసి ఆ దృష్టిలోంచి తను మళ్ళీ సినిమాలు చేస్తున్నాడు అన్నయ్య లేకపోతే ఇంట్లో వాళ్ళు అలా అనుకుంటున్నారేమో అన్నది నాకు, నా దగ్గర అటువంటి ఆన్సర్స్ లేవండి. ఐ కాంట్ ఆన్సర్ ఫర్ సచ్ క్వశ్చన్స్. అలా జరగదు, జరగకపోవచ్చు. అది చేసి ఉంటే కనుక మీ లైఫ్ ఇంకోలా ఉండేదని అనిపించిందా ఎప్పుడైనా స్టూడెంట్ నెంబర్ వన్ మీరు చేసి ఉంటే? యా అనిపించిందండి, గ్యారంటీగా. యా నేను చేసుకుంటే నేను గ్యారంటీగా ఉంటుంది కదండి, ఆ మార్పు అయితే ఉంటుందండి లైఫ్లో. బట్ అది అదంతా ప్రాప్తం అండి. మళ్ళీ కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారా? తప్పకుండా అండి. ఈ ద మైన్యూటెస్ట్ థింగ్స్ కానిచ్చి, ద పెద్ద పెద్ద అన్నీ కానిచ్చి, ఏది రీజన్ లేకుండా మన లైఫ్లో జరగదండి. రీజన్ లేకుండా మన జీవితంలోకి ఎంటర్ అవ్వరు. రీజన్ అవ్వకుండా గొడవలు అవ్వు. రీజన్ లేకుండా మంచి జరగదు. ఏదో ఒక వెన్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ సర్టెన్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్, వెదర్ గుడ్ ఆర్ బ్యాడ్, దట్ విల్ హ్యాపెన్ అట్ ఎనీ కాస్ట్. అది దానికి రీజన్ పలానోళ్ళు ఈ కారణంగా మనం ఆ రోజు ఇలా చేసాం అనవసరంగా అని తర్వాత అనుకుంటూ ఉంటాం. అనుకునే కాడికైతే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు జరుగుద్ది మీ లైఫ్లో? అన్నీ మంచి జరిగిపోతే ఇంకే, మంచి జరిగిపోయినా బోర్ అండి. యాక్చువల్గా రోజు గులాబ్ జాములే తింటున్నాం అనుకోండి, భోజనానికి మీకు విరక్తి రాదు? ఆ చేదు ఉండాలి, అన్నీ ఉండాలి. అప్స్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు కెరీర్ బాగుంటుందండి. కెరీర్ అని కాదు, టోటల్ లైఫ్ స్పాన్ ఎక్కువ అందంగా కనపడుతుందండి. చీకటి పగలులాగా, పగలు చీకటి లాగా ఆ వేరియేషన్స్ లైఫ్లో ఉండాలండి. ఇప్పుడు కూడా ఉన్నప్పుడు బాగుంటుంది. ఆ ఎదురుచూపులో లైఫ్ బాగుంటుందండి. నాకు సినిమా ఇప్పుడు వస్తా, రోజు పొద్దున్నే 6 o'clock నాకు ఒకటి ఫోన్ చేసి నాకు సినిమా అవకాశం ఇచ్చేస్తున్నాడు అనుకో, నాకు బోర్ కొట్టేది. ఎప్పుడు వస్తుంది ఆ సినిమా అన్నది, ఆ ఫోన్ రింగ్ కోసం నేను వెయిట్ చేస్తానో ఉన్న మజా దాంట్లో ఉంటుందండి? ఉండదు. ఓకే ఓకే.